పనిచేయాలంటూ టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. పోలీసులు ఈసీ పరిధిలో ఉన్నారు, వైసీపీ పరిధిలో లేరు అంటూ బోండా ఉమా విమర్శలు గుప్పించారు. సజ్జలు చెప్పారంటూ మాపై తప్పుడు కేసులు పెడతామంటే కుదరదు అంటూ ఆయన హెచ్చరించారు. వైసీపీ కండువాలు కప్పుకొని అధికారులు పనిచేస్తున్నారంటూ బోండా ఉమా మండిపడ్డారు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా పోలీసులు వేధించారో అందరం కూడా మీడియా సాక్షిగా చూస్తుంది జరిగింది. ఇంగిత జ్ఞానం లేనటువంటి రాష్ట్రంలో కొంతమంది అధికారులు నామినేషన్ వేసిన వాళ్ల మీద కూడా తాడేపల్లి ఆదేశాలని పాటించి వైసీపీ నాయకుల ఒత్తిళ్లు, వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒత్తిళ్లు, వాళ్ళు ఆ ఒత్తిళ్లకు లొంగి తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ని ఏ విధంగా తప్పుడు కేసుల్లో ఇరికించాలని చూశారో నేనే నిదర్శనం. నాతో పాటు రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు. వీళ్ళందరికీ మళ్ళా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థకి ఇవాళ మీరు ఉన్నది ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్న మీరు ఎన్నికల నియమావళి ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని, ఇంకో గొట్టంగాడి చెప్పాడని మమ్మల్ని తీసుకెళ్లి తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి జైల్లో పెడతా ఉంటే నిన్న ఏ విధంగా ఎన్నికల కమిషన్ మేము ఇచ్చిన పిటిషన్ మీద విచారణ చేసి ఏ విధంగా బాధ్యతల్ని తప్పించిందో రాష్ట్రంలో ఇద్దరు ప్రధాన ఐపీఎస్ల్ని మనం చూసాం. కాబట్టి పోటీ చేస్తున్న అభ్యర్థులకి ఎన్నికల కమిషన్ నియమావళి రక్షణ ఉంది, ఎన్నికల నియమావళి వర్తిస్తుంది, ఉద్యోగస్తులకు కూడా ఎన్నికల నియమావళి వర్తిస్తుంది. దయచేసి వైసీపీ కండువాలు కప్పుకొని పనిచేస్తున్న కొంతమంది పోలీస్ అధికారులకి ఈ మినిమం పరిజ్ఞానంతో పనిచేయండి, లేకపోతే విధుల నుంచి తప్పించబడతారు. విజయ్.